हेलो फ्रेंड्स नेनु इवाळ मीकु गुत्ति वंकाय कूरलोकी पेट्टुकुनेटटुवंटि कारं एलागा चेयालो मीकु इंदुलो ओक रेंडु सीक्रेट इंग्रीडियंट्स उन्नायि दांतोटि टेस्ट बागा वस्तुंदन्नमाट सो अवि नेनु मीकु इप्पुडु चूपिंचदल्चुकुन्नानु फस्ट एं चेसानंटे इदिगो इदि कडाय आन् चेसुकुन्नानु आन् चेसुकुनि ओक ऐटम इला वेस्तू चूपिस्तानु मीरु चूडंडि फस्ट कोंचेमु आयिल् ड्रै रोस्ट् कूडा चेसुकोवच्चु కాకపోతే నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను సో ఇందులో ఫస్ట్ నూనె కాగిపోయింది ఇందులో ఫస్ట్ కొంచెం హాఫ్ స్పూన్ మెంతులు మెంతులు సగానికి పైగా వేగాకనే శనగపప్పు మినపప్పు అవి వేసుకోవాలి మెంతులు కొంచెం వేగిపోయాయి ఇప్పుడు శనగపప్పు మినపప్పు అన్ని ఒక టేబుల్ స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు మినపప్పు కొంచెం కొద్దిగా కలర్ మారాయి ఇప్పుడు పల్లీలు వేసేస్తాను పల్లీలు వేసేసి మేమొక నాలుగేమో మామూలు ఎండి మిరపకాయలండి ఈ రెండేమో బెలిగే మిర్చి అంటారు కర్ణాటక మిర్చి అంటారు దీంతో కలర్ బాగా వస్తుందన్నమాట దాంతో కారం బాగా ఉంటుంది ఇవేమో కలర్ వస్తుంది సో ఈ బెలిగే మిర్చి వేసుకుంటాం ఇదే ఇప్పుడు మీకు నేను ఒక సో ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మనం శనగపప్పు ఎంత తీసుకుంటామో దానికి డబుల్ ధనియాలు తీసుకోవాలి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు తర్వాత చిటికెడు చిటికెడు అంటే చిటికెడు జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిన్న సూదిమొనంత దాసించక్క సూదిమొనంత మన లవంగాల పైన టిప్ లాగా ఉంటుంది కదండి పువ్వు లవంగం మొగ్గ ఆ మొగ్గది పైన కొంచెం ఇంత ఇంత దాసించక్క ఇంత లవంగం వేసుకోవాలి దాంతోటి మీకు డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట సరే ఇంత 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 ఇది లవంగం మొగ్గ సో చిన్న దాసించక్క ఆల్రెడీ ఇక్కడ పెట్టాను అయితే కొంచెమే ఉంటుంది కదా ఈ పల్లీలతో పాటు కలిసిపోయినట్టుంది సో నేను చిన్నగా ఎంతైతే నేను లవంగం చూపించానో అంతే దాసించక్క వేసుకోండి ఇగో ఇందులో సైడ్కి ఉంది అన్నమాట ఇగో చిన్న పిసరు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు అయితే ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి కూడా వేయించి వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ స్టేజ్లోనే కొంతమంది ఎంత చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేం చేస్తానంటే కుక్కర్లో పెడతాను ఒకటే విజిల్ రానిచ్చుకుంటాను ఒక్కొక్కసారి తిరిగిల్లో వండినప్పుడేమో ఇది ఈ చింతపండు పౌడర్ చేసుకుంటాను కుక్కర్లో పెట్టినప్పుడేమో చింతపండు కొంచెం నానబెట్టి పలచగా నీళ్ళు తీసి కొంచెం అందులో ఉడకడానికి వాటర్ లాగా వేసుకుంటాను సో ఇవాళ నేను రెండో పద్ధతి చేస్తాను కొంచెం నానబెట్టుకుని ఉంచుకున్నాను చింతపండు ఆ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్న నీళ్ళు కొంచెం ఏం చేస్తానంటే కుక్కర్లో పోస్తానన్నమాట ఉడకడానికి తగ్గట్టుగా సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆఫ్ చేసేసుకుని చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసుకోవడమే సో ఇలా చేసి పెట్టుకుంటే నేనైతే ఎప్పుడు ఒక రెండు మూడు రోజులకే చేస్తానండి ఎక్కువ చేయను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అరోమా అన్నది పోతుంది నాకు నచ్చదు కొంచెం ఈ స్టేజ్లో మీరు ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు చింతపండు యాడ్ చేసుకోవచ్చు నేను ఇవాళ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను కాబట్టి యాడ్ చేయట్లేదు సో ఇది పౌడర్ చేసి మీరు ఒక పది ఇదే పాళ్ళతోటి ఎంతైతే శనగపప్పు తీసుకుంటారో దానికి డబుల్ ధనియాలు మిగిలినవన్నీ సమానంగా తీసుకోవచ్చు కాబట్టి నువ్వులు కొంచెం తగ్గించుకోవచ్చు అంతే అది ఒకటి చేసి పెట్టుకునే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు అప్పుడు వేసేటప్పుడు మీరు కొంచెం ఇంత దాసించక్క ఒక లవంగం వేసుకుంటే సరిపోతుందన్నమాట మీరు ఒకవేళ ఒక పెద్ద గ్లాస్కి చేసుకుంటే నేను ఈ క్వాంటిటీకి చిటికెడు ఇంత లవంగం ముక్క ఇంత దాసించక్క వేశానన్నమాట లేదు రెండు లేవు అంటే ఏదైనా ఒకటి కూడా వేసుకోవచ్చు దాంతో డిఫరెంట్ అరోమా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో ఇది నేను పౌడర్ చేసుకున్నాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను సో చూసారా మన పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలండి మరి ఇలా కొంచెం మధ్య మధ్యలో పప్పులు కనపడుతూ కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇక కొద్దిగా నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను పౌడర్కి తగ్గట్టుగా అలాగే కొంచెం షుగర్ యాడ్ చేశాను అంటే 1/4 స్పూన్ కంటే కూడా తక్కువ షుగర్ యాడ్ చేశాను అన్నమాట సో దీనికి కొంచెం కావాలనుకుంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంత ఇంత బెల్లం ఎక్కువ వద్దు
ఇంత బెల్లం యాడ్ చేసుకుంటే ఇంత జస్ట్ చిన్న పీస్ చాలా బాగుంటుంది సో ఇది వంకాయ కూరకి దొండకాయ కూరకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట